సిద్ధంగా ఉంది. ధనుష్ వెంకీ అట్లూరి సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళంలో వాతి, తెలుగులో సార్ పేరుతో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కాగా, ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సార్ ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ డ్రామా గురించి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం సార్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి హీరోయిన్ సంయుక్త మీనన్ తప్పుకున్నట్లు వార్తలు రాగా ఆమె వాటిని కొట్టి పారేసింది. అయితే తాజాగా సార్ సినిమాటోగ్రఫర్ దినేష్ కృష్ణన్ మధ్యలో సినిమా నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. నేను ధనుష్ సార్ మూవీలో భాగం కాలేకపోవడం దురదృష్టకరం. ఫార్చ్యూన్ 4 సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్ వెంకీ అట్లూరితో త్వరలో పని చేయాలని ఆశిస్తున్నాను. అయితే ఆయన సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయం అయితే సిద్ధంగా ఉంది. ధనుష్ వెంకీ అట్లూరి సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళంలో వాతి, తెలుగులో సార్ పేరుతో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కాగా, ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సార్ ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ డ్రామా గురించి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం సార్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి హీరోయిన్ సంయుక్త మీనన్ తప్పుకున్నట్లు వార్తలు రాగా ఆమె వాటిని కొట్టి పారేసింది. అయితే తాజాగా సార్ సినిమాటోగ్రఫర్ దినేష్ కృష్ణన్ మధ్యలో సినిమా నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. నేను ధనుష్ సార్ మూవీలో భాగం కాలేకపోవడం దురదృష్టకరం. ఫార్చ్యూన్ 4 సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్ వెంకీ అట్లూరితో త్వరలో పని చేయాలని ఆశిస్తున్నాను. అయితే ఆయన సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయం అయితే